పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన పిఎంసి స్టూడియోలో గిరిజా మేడం గారు వచ్చారు ప్రొద్దుటూరు నుంచి. వారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. 1995 నుంచి ఈ ధ్యాన ప్రపంచంలో అడుగుపెట్టి ఎనలేని సేవలు చేశారన్నమాట. వాళ్ళతో ఈరోజు సత్సంగం మనం చేసి వాళ్ళు పొందినటువంటి జ్ఞానం, ఆ జ్ఞాన సారాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం గిరిజా మేడం గారు. నమస్తే సార్. సో ఈ పిఎంసి స్టూడియోకి మీరు ఇచ్చేసారు ఈరోజు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. మీరు ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగు పెట్టడం జరిగింది? నేను 92లో ప్రొద్దుటూరులో ఒక బట్టల షాప్ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు జ్యోతి వస్త్రాలయం అని, మిట్టా వాళ్ళు అని, వాళ్ళ ద్వారా ఈ ధ్యాన పరిచయం అనేది అక్కడ జరిగింది. కానీ అప్పటికి నా ఎంట్రన్స్ దాంట్లో లేదు, విన్నానంతవరకే. ఒకసారి పత్రి సార్, ఫస్ట్ టైం అదే పత్రి సారు శివాలయంలో క్లాస్ పెడుతున్నారు. మీరు, మేము వైఎంఆర్ కాలనీలో ఉండేవాళ్ళం ప్రొద్దుటూరులో. సార్ వాళ్ళ ఇంట్లో దిగారు కాబట్టి అక్కడ నుంచి శివాలయంలో కలుస్తారు సారు. మీరు కాలనీలో ఉన్న ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు, యాక్టివ్ పర్సన్స్ అందరూ వచ్చి అక్కడికి మీరు తెలుసుకోవాల్సింది, ఇలా గురువు గారు వచ్చారని చెప్పారు. ఓకే, మేమందరం అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పత్రిజీని చూసాము. అది చూసి అక్కడంతా ఆ అరేంజ్మెంట్స్ ఆయన చూచుని ఫ్లూట్ వాయిస్తే ఇంకా మాకు అసలు ఏమీ తెలియలేదు అనమాట. నేచర్లోకి వెళ్ళిపోయాను నేను ఫస్ట్ సెట్టింగ్. చాలా అద్భుతంగా వెళ్ళిపోయాను. అందరినీ కూర్చొని పెట్టి అంతా అయిన తర్వాత సార్ అందరినీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అడిగితే ఇప్పుడు నేను ఆలోచనలో పడ్డాను అనమాట, ఏంటి ఇలా అందరు ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, అందరూ ఏవేవో చెప్తున్నారు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళని చూసి వీళ్ళు మనం కూడా ఏదైనా చెప్పాలేమో అని ఆలోచిస్తారేమో, ఇదేంటబ్బా ఇలా ఉంది అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ మైండ్లో పడ్డాను. సరే, నా వంతు వచ్చినప్పుడు నేను చెప్పేద్దాంలే అని గమ్మునున్నాను. లాస్ట్లో మళ్ళీ నా వచ్చింది, మీకేమనిపించింది అన్నారా సార్? నేను నేచర్లోకి వెళ్ళాను, నాకేం తెలియలేదు. అక్కడ న్యాచురల్గా మనకు గ్రాస్ అంటే అలాంటి వాసన ఉంటుంది కదా, పచ్చి గడ్డి వాసన, అవన్నీ నేను పర్సనల్గా అనుభవించానమాట. ఆ సెన్సేషన్ తెలుసుకున్నాను బాగా. అలాంటివన్నీ ఎక్స్పీరియన్స్, లోటస్లన్నీ వికసిస్తూ మళ్ళీ ముడుచుకుంటూ వికసిస్తూ ముడుచుకుంటూ, జలపాతాలు, ఆ సౌండ్స్, ఆ పక్షుల కిలకిల, ఇదంతా మొట్టమొదటి సిట్టింగ్ లోనే మీకు జరిగిందా? సిట్టింగ్ లో జరిగింది. థర్డ్ ఐ ఓపెన్ అయింది అన్నమాట మొట్టమొదటి సిట్టింగ్ లోనే. కానీ అయితే నాకు అప్పటికి తెలియదు, దానికంటే ముందు సార్, అంటే ఇది నేను ఇంక ముందే చెప్పాల్సిందేమో నాకు తెలియదు. దానికంటే ముందు ఏం జరిగిందంటే, వాళ్ళని ప్రొద్దుటూరు వాళ్ళు జ్యోతి వస్త్రాయన వాళ్ళ ద్వారా నాకు జరిగిందని, ఫస్ట్ ఆయన ఒక ముస్లిం అన్నమాట, తులసీదళం పుస్తకం తెచ్చిచ్చారు, చాంద్ బాషా గారు ఆయన పేరు. తులసీదళం పుస్తకం తెచ్చిచ్చి వన్ డే ఫైన్ ఈవినింగ్ అనమాట, తెచ్చి మీరు చదవాలి మేడం, వాళ్ళు ఇచ్చారు మీకు, మీరు చదివి మీరంతా యాక్టివ్గా ఇక్కడ సత్సంగం చేస్తుంటారు కదా, మీరంతా చదవండి, తర్వాత దీని రెస్పాన్స్ సార్ శివాలయంలో కలుస్తారు మిమ్మల్ని అని చెప్పి చెప్పి వెళ్ళిపోయారు. దీనికంటే ముందు జరిగిన సంఘటన అది ఒకసారి. అప్పుడు నేను ఓకే తీసుకున్నాను బుక్, 7 o'clock అప్పుడు అంత పని అయిపోయింది. మా కూర్చున్న తర్వాత ఇలా పట్టుకొని పుస్తకం తీసాను అనమాట, కవర్ లాస్ట్ పేజీ, బట్ సార్ ఫోటో ఉంది అక్కడ. ఆ ఫోటో చూసి ఒక విధమైన ఇది అనిపించేసింది. సారు చాలా అద్భుతంగా ఉంటారు కదా, స్ఫురద్రూపం సార్ది చూసి, కింద అది ఏజ్ అది అంతా ఉంటుంది కదా అని ఆలోచన థింక్ చేశాను అనమాట. చిన్న ఏజ్ సార్ది అంటే, చిన్న ఏజ్ అంటే అప్పటికి మాకు అవసరమైంది, ఇప్పుడు నా వయసు 64. అలాగే అప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే ఈయన ఏమి మనకంటే ఇంకొంత ఉంటే ఒక 5 years అలా పెద్దవాడు ఉంటారేమో, ఎంత ఇది చూ, ఎంత మెచ్యూరిటీ, ఏమేమో ఏమనుకొని, ఏమో లేదు పెద్దవాళ్ళు చెప్పారు కదా, బ్రహ్మంగారు చెప్పారు కదా మనకు, ఉల్లిగడ్డకి ఎన్ని పొరలు ఉంటాయి, ఎంతమంది గురూజీలు ఉద్భవిస్తారు ఆవిర్భవిస్తారు రాబోయే కాలంలో అని, అలా ఉంటారేమోలే అనుకున్నట్టుగా అనుకున్నాను. 1 or 2 pages చదివాను, చదవలేకపోయాను, నిద్ర వచ్చేసింది ఆ రోజు. 8 o'clock అంతా పడుకొని నిద్రపోయాను సార్. నిద్రపోయిన తర్వాత ఆ నిద్రలో ఒక 1/2 hour మాత్రమే నేను కొంచెము బాడీ రిలాక్సేషన్ వరకు గమనించగలిగాను. తర్వాత నాకు అసలు ఏమీ తెలియలేదు అనమాట, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. ఉన్నట్టుండి ఒక విద్యుల్లతలాగా మెరుపు మెరిసింది. ఆ మెరుపులో నుంచి ఒక ఆకారం వచ్చేసింది. వచ్చి నేను అక్కడ హాల్లో ఇలా పడుకోన్నాను, ఒత్తిగిలిట్టు పడుకున్నాను. అది వచ్చి అంటే ఇక్కడ మనం ఇట్లా కనపడకుండా వైట్ ఫామ్, వైట్లో వైట్గా ఉందన్నమాట అంతా. అది వచ్చి ఇలా కూర్చున్నారు, నా పక్కన కూర్చుంది, కూర్చొని నేను ఇట్లా పడుకున్నాను. ఆయన వచ్చి కూర్చొని చెప్తున్నారు, ఏమేమో చెప్తానే ఉన్నారు, నేను వింటున్నాను, ఆయన చెప్తున్నారు, కానీ నాకు క్లారిటీ లేదు. అంటే వాయిస్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నట్టుగా లేదు, అది ఊరికి ఒక బోధన, ఆయన చేస్తున్నారు నేను వింటున్నాను. అంతే సార్, తెల్లవారు 6 గంటల వరకు నాకు మిల్క్ బాయ్ వచ్చి బెల్ కొట్టే వరకు మన స్పృహ లేదనమాట. అప్పుడు లేసాను. ఓకే
లేస్తానే ఒక నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడి ధ్యాన స్థితిలోకి ఒక రెండు నిమిషాలు కూర్చుంది అన్నప్పుడు అనిపించింది నాకు, నాలో నుంచి ఏదో వెళ్ళిపోయింది. ఓకే, ఒకలాంటి అదేదో సినిమాలో చూపిస్తారు చూడండి, అలా వెళ్ళిపోయింది నాలో నుంచి. ఓకే, రిలాక్స్ అయిపోయాను, వెళ్ళిపోయింది. అది జరిగిన 3 డేస్కి ఇది శివాలయంలో ఆ విషయం అక్కడ ఆ అనుభవం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 3 డేస్కు కాలనీలో మీకు ఒక క్లాస్ అరేంజ్ చేస్తాము, ఒక చోట మీరు అందరూ అసెంబ్ల్ కండి అని చెప్పారు. ఓకే, అప్పుడు అందరం ఒక 20-25 మెంబర్స్ అందరూ నాతో పాటు సత్సంగానికి వచ్చేవాళ్ళు. మేము అప్పటికే దీనికి ముందే నాకు ఇవి నచ్చేవి కావు, వంట అవుతూనే అందరూ ఆడవాళ్ళందరూ కూర్చొని ఎప్పుడు వాళ్ళకి వీళ్ళు వీళ్ళది వాళ్ళు మాట్లాడుకోవడం అదంతా, మా సర్కిల్ చాలా పెద్దది మంతు వరకు అంతా. నాకు ఒక ఆలోచన వచ్చింది అప్పుడు, అప్పుడు ఇంకా పిల్లలు లేదు, ఇలా కాదు ఏదో ఒకటి మనం చేయాలి అని ఉద్దేశించి. నాకు బుక్ రీడింగ్ అంటే ఇష్టం. ఏ పుస్తకాలు చదివారు అప్పట్లో? అయితే సుందర చైతన్యానంద రచనలు అవన్నీ చదివేదాన్ని. ఏదైనా సరే స్పిరిచువల్గా బాగుంది బుక్ అంటే దాన్ని పట్టుకొని చూసే చదివేదానికి ఇంట్రెస్ట్ పడేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ దీంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని బుక్ చాలా చదవడం జరిగింది. ఆ బుక్కులు నేను ఆ సత్సంగంలో పెట్టి వాళ్ళందరికీ చదవడం వినిపిస్తూ అట్లా గ్యాదర్ అయ్యారు బాగా. మేము మాకు ఆ టీం మెంబర్స్ అందరినీ కలిపేసి ఆ రోజు సత్సంగానికి వచ్చిన సార్ వచ్చారు. మళ్ళీ అదే వచ్చారు, వచ్చిన తర్వాత అందరినీ కూర్చొని పెట్టేసి లక్ష్మీ జ్యువెలర్స్ వాళ్ళు మాలిపాటి వాళ్ళు అంటారు వాళ్ళని, వాళ్ళ ఇంట్లో మేము ఒకటి రెంట్కున్నాము చిన్న ఇంట్లో. అప్పుడు అక్కడంతా సత్సంగ్ జరుగుతుంటే సార్ ఫ్లూట్ వాయించారు, ఆయన అద్భుతం. అసలు ఫ్లూట్ వాయించినప్పుడు కూడా అంతే, ఎక్కడ ఎట్లా వెళ్ళిపోయామో తెలియదు, ఉన్నట్టుండి ఇంకా చెప్పారు కదా, చాలా సార్ చెప్తారు కదా, చేతిలో చేతులు పెట్టండి, కళ్ళు ముయ్యండి, ఏమొచ్చినా మీరేమి ఇది కావద్దండి అని చెప్తారు కదా. అలా ఉంటే ఉన్నట్టుండి చెవిలో ఒక మనకు కుట్టినట్టు ఏదో ఇంతకన్నా తిరిగినట్టు అనుకున్నాను నేను. ఫస్ట్లోనే ఒక పెద్ద టెస్ట్ ఆరంభమైంది ఏమో నాకు అనేసి. ఓకే, అది కూడా అట్లాంటి ఒక నిమిషం అయిపోయింది, దాన్ని బేర్ చేశానమాట. కాసేపు అయిన తర్వాత అలా ఉండగానే ఇంకా ఊపిరి ఆడడం లేదు, చీకటి నిర్భీజమైన చీకటి, దట్టంగా కటిక చీకటి, బ్రీతింగ్ ఆగిపోయినట్టు అనిపించింది. బ్రీతింగ్ ఇంకా అయిపోయిందేమో అనుకున్నట్టున్నా. ఎంతసేపు గడిపిందో సమయం తెలియలేదు. సరే ఉన్నట్టుండి అలా 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 ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ఊపిరి ఆగిపోయింది, ఇంక లాస్ట్ ఇదే బ్రీత్ అనుకున్నప్పుడు ఒక ఓపెన్ అయింది, ఒక కరెక్ట్ ఇట్లా రెండుగా చీలినట్టుగా ఓపెన్ అయిపోయి ఒక టన్నెల్ ఫామ్ అయిపోయింది. ఓకే, వైట్ ఫామ్లో టన్నెల్ ఫామ్ అయిపోయి ఆ టన్నెల్ ఎలా ఉంది అంటే ఊరికి ఇట్లా చక్కగా పెట్టినట్టుగా అనలేదు, అది రొటేట్ అవుతూ వెళ్ళిపోతూ మార్గం చూపిస్తూ ఉంది. అప్పుడు నేను ఆ టన్నెల్ చూసిన వెంటనే లేచాను అనమాట, లేచి వెళ్ళి నడుస్తూ ఉన్నాను. అడుగులు వేసేసరికి అందరం నాతో పాటు అందరం కూర్చున్న వాళ్ళు అందరం ఒకరంటే ఒకరంటమ్మటి ఇలా వెళ్ళి 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 ఎంత దూరం వెళ్ళామో ఎంతసేపు ప్రయాణం జరిగిందో నాకు అర్థం కాలేదు. వెళ్ళి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంకా అలా ఒకసారి అడుగు పెడతాం అనుకొని కాలు ముందుకు పెట్టేసరికనే ఆ టన్నెల్ మాయమైపోయి ఓపెన్, మొత్తం హాస్టల్ ట్రావెల్ అన్నమాట, హాస్టల్ ట్రావెల్ జరిగింది. అప్పుడు నాకు బ్రీత్ వచ్చి మామూలు స్థితిలోకి వచ్చాను. మళ్ళీ నేను వీళ్ళంతా చోట్లు ప్రాసెస్ అయిపోయి రిలాక్సేషన్. గొప్ప అనుభవం మేడం. మీరు 95లో వచ్చాను అంటున్నారు, ఆ టైంలో అంత విస్తారంగా లేదన్నమాట మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. మొట్టమొదటిగా పత్రిసారు చేపట్టిన అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చి ధ్యాన రాయలసీమ అని చేశారన్నమాట. అప్పుడు మీరు కొన్ని విషయాలు మాకు ఏమైనా చెప్తే, మీరు ఎలా చేశారు అప్పుడు పత్రిసారు యొక్క మూమెంట్స్ ఎలా ఉండేవి, మీరు ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఈ ధ్యాన రాయలసీమ కార్యక్రమాలు ఎలా చేశారు కొంచెం చెప్తారా? రాయలసీమ అంటే అది అవన్నీ అంత ఇది లేదు కానీ నాకు పత్రిసారుతో ఆయన ఆ అనుభవం తర్వాత నుంచి ఇప్పుడు చెప్పారు సారు మీరు హాస్టల్ ట్రావెల్ జరిగింది చాలా బాగుంది, మీరందరూ బాగా కోఆపరేట్ చేసి రోజు సత్సంగ్ చేసుకుంటూ డెవలప్ కండి అని చెప్పారు. ఆ రోజు నుంచి ఇంకా సార్ అంటే ఒక రకమైన ఇది ఏర్పడింది, ఆ లింక్ దొరికింది నాకు, పట్టు దొరికింది. కానీ ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన కళలు, ఆయన కృషి అవన్నీ మళ్ళీ ఇంట్రెస్ట్ కలిగే కొద్దీ అన్నీ ఆయన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను అన్నమాట. అంతా తెలిసిన తర్వాత ఇంకా కొంచెం నాకు కూడా ఎక్కువ ఇది అయిపోయింది. వీధి వీధి తిరిగారు ప్రొద్దుటూరులో, అంత కష్టపడ్డాడు ఆయన, కన్న కళలు ఒక్కరు వచ్చినా చాలు అన్నట్టుగా. మేము అనుకునేవాళ్ళం మేము ఎక్కడైనా క్లాసులు అరేంజ్ చేయాలి ఏది అంటే నిద్రలేసినాల్చి ఒక సుమారుగా ఒక రోజంతా కలిసిపోయి 20-30 మందికి మేము ఫోన్లు చేసి చెప్పినారు, రేపటి రోజు సత్సంగం ఉంది ఇట్లా కలుద్దాము సార్ క్లాస్ ఉందంటే కూడా లాస్ట్ మూమెంట్కు 4-5 అటెండ్ అయ్యారు. అప్పుడు నాకు చాలా బాధ వేసేది, ఏంటి సార్ ఇలా అంటే ఎట్లా వస్తారమ్మా, అందరు రారు, ఎందుకు వస్తారు, ధ్యానం అంటే అసమసినా, అలా కాదు, ఇది చాలా డెప్త్, అది ఆ లింక్ ఉన్న వాళ్ళే వస్తారు,
పర్వాలే ఒక్కరు వచ్చినా చాలు అనేవాళ్ళు అనమాట. చాలా చోట్ల క్లాస్ సరే అరేంజ్ చేయడము, ఆయనతో పాటు మేము వెళ్ళడము, ఎన్నో ఆయన కాన్సెప్ట్లు చూడడము, అవంతా జరిగింది సార్. చాలా అద్భుతంగా ఉండింది. ఆయన కృషి అమోఘం సార్. అప్పుడు ఆ తిరగడము అవన్నీ చూస్తే ఆ కళలు మేము ఇప్పుడు ఇవంతా చూస్తున్నప్పుడు అప్పటికి ఇప్పటికీ ఆ రోజు ధ్యాన ప్రపంచం ఏంటి, ఈ రోజు ధ్యాన ప్రపంచం ఏంటి అని అనిపిస్తుంది సార్. అట్లా ఉంది. ఆ రోజు అలా తిరిగారు కాబట్టి ఇంతమంది వచ్చారన్నమాట. అంతే సార్, అంతే. మీరే షేర్ చేయండి ఏమైనా. దాని తర్వాత ప్రతిసారితోటి అనుబంధం చాలా ఇది సార్. నాకు వచ్చినప్పుడు ఇది నాకు అందరూ భయపడేవాళ్ళు సార్ దగ్గరికి వెళ్ళాలంటే. నాకు మాత్రం ఏం భయం ఉండేది కాదు, న్యూట్రల్గా ఉండేదాన్ని. సార్ కూడా అడిగేవారు, ఏం మేడం ఇప్పుడు కూడా అంతే కదా సార్, అయితే ఏమి విశేషాలు ఏమి అంటారు. నాకు ఆయన చూస్తాను ఏమి చెప్పుకోవాలనిపించేది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్ అని చెప్పేశాను అనే దాన్ని. అలా అలా ముందుకెళ్తూ అప్పుడప్పుడు క్లాసెస్ జరుగుతూ ఉండేవి, అటెండ్ అవుతాను. మాకు ఇంట్లో ఫుల్ కోఆపరేషన్ లేనందువల్ల బయటకు వెళ్ళి మేము క్లాసెస్ చేసి బయటకు వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యే పొజిషన్ లేదనమాట. ఆ నేపథ్యంలో ఉరుటూరు గోపాల్ కృష్ణయ్య అని చెప్పి బంగారంగడి వ్యాపారి ఉన్నారు ఒక ఆయన. ఆయన ప్రోద్బలంతో వాళ్ళ వాసవి నగర్ అని ఉంది కాలనీలో, అక్కడ క్లాసెస్ చేసేవాళ్ళు. అక్కడికి మేము వెళ్ళి క్లాసెస్ చెప్తూ అటెండ్ అవుతూ అలా జరుగుతూ వచ్చింది. ఈ అనుభవాలన్నీ చాలా అద్భుతం సార్. ఆయనతో పంచుకున్న ఆ సంఘటనలు ఎవరిథింగ్. మొన్న ఈ ధ్యాన మహాచక్రానికి పిలవడానికి వచ్చినప్పుడు కూడా సార్ అందరినీ ప్రతి ఊర్లోనూ రావడము తిరగడము చేయడము. మా ఊరికి కూడా వచ్చారు, ప్రతిటూరికి అందరినీ ఇన్వైట్ చేసి వచ్చారు. అప్పుడు కూడా చాలా అనుభవాలు సార్. సో ఇప్పుడు మహిళా ధ్యాన మహాచక్రానికి వచ్చారన్నమాట, మీరు ఎలా అనిపించింది మీకు ఈ యజ్ఞం? చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది మహిళా ధ్యాన మహాచక్రం అంటే స్త్రీకి ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తున్నారు సారు. స్త్రీ యొక్క ఆవశ్యకత రాబోయే కాలంలో ఏముంది, ఆయన దివ్య దృష్టి కదా సార్, ఆయన ముందు ఏమేమి కావాలో అన్నీ ఇప్పుడే డిజైన్ చేసి మనకు ఏ రోజు ఆ రోజు అందిస్తున్నారు అన్ని సార్. ఆ నేపథ్యంలోనే ఇదంతా జరుగుతూ ఉంది. చాలా అద్భుతం సార్. అప్పుడు ఆయన కష్టాల ఫలితం అంతా ఈ విధంగా ఆవిష్కరించబడుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. నా విషయానికి వస్తే కూడా సార్, నేను ఇంకా బయట పోయి ఏమి నేను చేయలేకపోతున్నానే అనే ఒక తపనతో ఉన్నప్పుడు కూడా నాకు ఇన్నర్ వాయిస్ వచ్చింది, ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, గణపతి సత్యనంద స్వామిది ఫోటో వచ్చింది, వాళ్ళది సినిమా తీశారు కదా వాళ్ళు. అలాంటప్పుడు నాకు అనిపించేది మన సార్కి ఎప్పుడు వస్తాయి ఆ రోజులు, మన పిఎస్ఎస్ మూమెంట్కి ఎప్పుడు వస్తాయి, మనం స్క్రీన్ మనకంటూ ఒక స్క్రీన్ ఎప్పుడు తయారవుతుంది అని కలలు కనేదాన్ని. అవన్నీ వన్ బై వన్ అన్నీ వస్తూ ఉంటే నాకు ఎంతో పండుగ. అసలు మన జీవితంలో అది అందరికీ మనది. ఇప్పుడు మీరు మేమంటూ ఏమి విడిగేయం లేదు కాబట్టి మనందరి భాగ్యానికి ఆనందం కలుగుతుంటుంది సార్. నేను అందుకే ఈ టెక్నాలజీని వాడుకుంటూ రికార్డ్స్ ఆడియో రికార్డ్స్ చేయడం మొదలుపెట్టాను సారి. అప్పుడు అలా నువ్వు చేయొచ్చు కదా అని నాకు అనిపించింది. ఫస్ట్ పత్రి సారు చేసింది శ్రీకృష్ణ, అదే మనకు భగవద్గీత చేశారు కదా సారు, వ్యాఖ్యానం చేశారు కదా దానికి, అది వాయిస్ రికార్డ్ చేశాను. ఆ తర్వాత ఒకసారి ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు సారు, సార్ ఇలా చేశాను సార్, అది మీరు వినండి అంటే ఒకటి విన్నారు. విన్న తర్వాత ఇది యోగ వాసిష్టం చేయండి మేడం అన్నారు, యోగవాసిష్టం చేశాను. దాని తర్వాత భజగోవిందం, అది అయిన తర్వాత ఆనందం ఆడియోస్ చేశాను, లైట్ వర్కర్స్ లో పెట్టాను. క్యాసెట్లు రికార్డ్ చేశారు, అప్పుడు వాయిస్ రికార్డ్ చేసి లైట్ వర్కర్స్ గ్రూప్ లో పెట్టినాను సార్. ప్రజెంట్ ఇప్పుడు వజ్రచ్ఛేదిక. ఆ బుక్స్ చదువుతున్నప్పుడు కూడా నాకు చాలా ఆనందం సార్. ఇప్పుడు అది ఆ వజ్రచ్ఛేదికలు అవన్నీ చదువుతూ ఉంటే మన పిఎస్ఎస్ మూమెంట్ ఆవిష్కరణ అంతా దాంట్లో నాకు అనిపిస్తూ ఉంది. ఆ మహాబుద్ధుడు ఎవరో కాదు, మన పత్రి సారు ఆ రూపంలో మనమంతా ఎవరో అనేది తెలుస్తూ ప్రతి నిమిషం ఎలా ఉండాలి, ఈ నిమిషంలో ఎలా ఉండాలి. అది వజ్రచ్ఛేది కంటే నిజంగానే ఏ రోజుకు ఆ రోజు మనల్ని కట్ చేసి కలుపు లేకుండా కట్ చేసి ఉద్ధరించే రకంగా ఉన్నాయి ఆ రోజుల్లో సార్. మేము ఇట్లా వెళ్ళేటప్పుడు ధ్యాన ప్రచారానికై వెళ్ళేటప్పుడు మాకు ఇంత లేదు సార్. అప్పుడు బుక్స్ కానీ ఈ కోచింగ్స్ కానీ క్లాసెస్ కానీ ఈ ట్రైనర్స్ ఇవంతా ఏమి లేదు సార్. మాత్రం మనకు క్లాస్ వర్క్ తక్కువ, హోంవర్క్ ఎక్కువ. ఆయన ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస అని చెప్తారు, దాన్ని ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత ఏమొస్తాయి చూడండి అని ఇలా చెప్పేవాళ్ళు కదా. అలా చెప్తున్నప్పుడు నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి సరే, ఆ భావం ఆ భాష్యము లోపల నుంచి అది వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు దాన్ని వెంటనే మనము రాసుకోవడము, దాని గురించి ఒక సెట్ చేసుకొని ఒక లిరిక్స్ తయారు చేసుకోవడము, దానికి పాడము అలాంటి ఇష్టం నాకు. ఆ నేపథ్యంలోనే నేను ఎక్కడైనా నేను ఎవరికైనా ధ్యానం చెప్పాలన్నా ఏదైనా చిన్న క్లాసెస్ చేయాలన్నా ఆ చేసినప్పుడు ముందు ఇంట్రడక్షన్ సాంగ్ పాడి తర్వాత ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలనుకుంటే చెప్పేదాన్ని అనమాట. ధ్యానోదయం
ఇది ధ్యానోదయం, ధ్యానోదయం, ఇది ధ్యానోదయం, ధ్యానం చరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసయని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసయని, ఆనాపాన సతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల కలయికయేనని. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసయని, ఎవరిని ఎవరు ఉద్ధరించరి లోకంలో, ఎవరిని ఎవరు ఉద్ధరించరి లోకంలో, నిన్ను నీవే ఉద్ధరించుకో. జ్ఞానంతో ఆత్మజ్ఞానంతో, జ్ఞానంతో ఆత్మజ్ఞానంతో. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసయని, బుద్ధ పదంబున సద్ధర్మ రక్షణకి పత్రి పవనుడు నడచిన దారియే సుగమమని అతి సులభమని. బుద్ధ పదంబున సద్ధర్మ రక్షణకి పత్రి పవనుడు నడచిన దారియే సుగమమని అతి సులభమని. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసయని, దేహాలయమే ఆత్మాలయమని అర్థం చేసుకో. దేహాలయమే ఆత్మాలయమని అర్థం చేసుకో. ఆత్మతత్వమే అనంతమ్మని అవధులు దాటిపో. ఆత్మతత్వమే అనంతమ్మని అవధులు దాటిపో. పంచతత్వమే ప్రపంచం అని పరిగ్రహించుకో. నీవే ఆ ప్రపంచం అని గ్రహించుకో. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసయని, ఆ ధ్యాస ద్వారా చిత్తవృత్తులు నిరోధమ్మని, ఆ ధ్యాస ద్వారా చిత్తవృత్తులు నిరోధమ్మని. చిత్తమును శుద్ధి చేసిన విశ్వశక్తి ఆవాహనము, చిత్తమును శుద్ధి చేసిన విశ్వశక్తి ఆవాహనము. ఆ విశ్వశక్తిలో నాడీ మండల శుద్ధి జరుగును, ఆ విశ్వశక్తిలో నాడీ మండల శుద్ధి జరుగును. శుద్ధి అయిన భావతలంలో దివ్య చక్షువు ఉత్తేజితము, శుద్ధి అయిన భావతలంలో దివ్య చక్షువు ఉత్తేజితము. అక్కడ నుండి ఆత్మయానము సునాయాసము, అక్కడ నుండి ఆత్మయానము సునాయాసము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసయని. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఈ పాట మీరే రాస్తారా మేడం? నాకు వచ్చిన భావాలన్నీ నేను పేపర్ పైన పెట్టుకోవడము, దాన్ని ఒక పాటలాగా రాసుకోవడము, దానికి నేనే సొంతంగా ట్యూన్ చేసుకోవడం, భావంతో పాడతాను సార్. నాకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కాకపోతే ఫండమెంటల్గా ఒక గురూజీ దగ్గర పద్ధతిగా నేర్చుకోలేకపోయాము. అయినా అప్పట్లో చిత్తరంజన్ గారు రేడియోలో సంగీత పాఠాలు చెప్పేవాళ్ళు, దాన్ని ఫాలో అవుతూ కొంతవరకు నేర్చుకున్నాను. అది అలా జరిగిపోయింది. ఇంకా అట్లా ఉన్నప్పుడు నేను ఆ ప్రొద్దుటూరు వదిలి వెళ్ళిపోయేటప్పుడు మేము ఉన్నట్టుండి అక్కడ నుంచి వెళ్ళి చిలుకలూరుపేట అని గుంటూరు దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఒకరోజు ముందు అక్కడ పత్రి సార్ వచ్చారు ప్రొద్దుటూరుకి. అప్పుడు వెళ్ళాను సార్, ఇలా వెళ్ళాల్సి వస్తుందంటే, వెళ్ళండి,
వెళ్ళి మేడం అక్కడ కూడా పని ఉంది మనకు అన్నారు. ఏమో అనేసి అనుకున్నాను నేను. ఆ నేపథ్యంలో అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా చాలా క్లాసెస్ బాగానే చేసి 40 డేస్ ఒక మేము దిగిన ఇంట్లో అక్కడ ఆ కాలనీ వాసులందరినీ అసెంబ్ల్ చేసి ఒక 40 డేస్ క్లాస్ చేసి, అప్పుడు వీర జగదీశ్వరీదేవి ధ్యాన తరంగం అన్న బుక్ రాశారు కదా, ఆ బుక్ని అక్కడ పరిచయం చేసి, ఎందుకంటే వాళ్ళు అక్కడ నిద్ర లేచిన దగ్గర నుంచి చాలా ఈ పూజలు పునస్కారాలు సాయి డివోటీస్ ఎక్కువ, ఆ నేపథ్యంలో అక్కడ అదైతే వాళ్ళని అక్కడ నుంచి ఒకేసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటే వాళ్ళకంతా ఇది కాదని చెప్పేసి, దానిలో పూజలో నుంచి ధ్యానంలోకి ఎలా రావాలి అని ఆవిడ చాలా బాగా విశ్లేషించి రాశారు దాని గురించి. అలా అక్కడ ఒక 4 డేస్ క్లాస్ చేసి, క్లాస్ చేసినప్పుడు సార్ను ఇన్వైట్ చేశామన్నమాట. గుంటూరుకు వచ్చినారు సారు, అక్కడి నుంచి ఆ ఊరికి వచ్చి క్లాసు చేయడం జరిగింది. ఆ క్లాస్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా రేపు పొద్దున్న క్లాస్ అని జరగాల్సి ఉంటుంది, అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నానమాట. సార్ వస్తున్నారు, క్లాస్ చేస్తారు, స్టేజ్ పైకి పిలుస్తారు, ఏదైనా మాట్లాడమంటారు, ఎలా ఎలా మనకి ఇవన్నీ ఉండేదే కదా అని అనుకున్నా. అప్పుడు కూర్చుంటే కూడా అప్పుడు కూడా ఇలా కొన్ని అలా వచ్చి నా ఆంతరంలో నుంచి ఆంతర్యంలో నుంచి ఊరాయి అన్నమాట కొన్ని భావాలు. అవన్నీ ఒక పేపర్ పెన్ పెట్టేసి ఒక చిన్న అది రాసుకున్నాను సార్, అది ఒకసారి పడతాను సార్. ధ్యానోదయం ఇది ధ్యానోదయం, ధ్యానోదయం ఇది ధ్యానోదయం, జ్ఞానోదయం ఇది జ్ఞానోదయం, జ్ఞానోదయం ఇది జ్ఞానోదయం. శ్వాస మీద ధ్యాస ఎన్న వాస్తవ నవోదయం, శ్వాస మీద ధ్యాస ఎన్న వాస్తవ నవోదయం, ధ్యానోదయం ఇది ధ్యానోదయం. ఎల్ల మానవాళి శ్వాస నివాళులర్పించే శుభోదయం, ఎల్ల మానవాళి శ్వాస నివాళులర్పించే శుభోదయం, ధ్యానోదయం ఇది ధ్యానోదయం. తల్లడిల్లు మనసుకు ఆనాపాన సతి ఆనందామృతం, తల్లడిల్లు మనసుకు ఆనాపాన సతి ఆనందామృతం, ఆత్మవిచారణకిది తిరుగులేని పాశుపతాస్త్రం, ఆత్మశాంతికిదే తిరుగులేని బ్రహ్మాస్త్రం. ధ్యానోదయం ఇది ధ్యానోదయం, జ్ఞానోదయం ఇది జ్ఞానోదయం. లోకాన ఇది ఒకటి అతి సులభతరము, లోకాన ఇది ఒకటి అతి సులభతరము, సూక్ష్మంలో మోక్షమనే మాట యథార్థం, సూక్ష్మంలో మోక్షమనే మాట యథార్థం. ఆచరించి తరించుడి అపరబుద్ధ పదము, ఆచరించి తరించుడి అపరబుద్ధ పదము, ఇకనైనా తరింపు మా లేదు లేదు ఇక తరుణోపాయం, లేదు లేదు ఇక తరుణోపాయం. అన్యథా శరణం నాస్తి ధ్యానమే ఇక మనకు తరగని ఆస్తి, అన్యథా శరణం నాస్తి ధ్యానమే ఇక మనకు తరగని ఆస్తి. ధ్యానోదయం ఇది ధ్యానోదయం. ఈ పాటలన్నీ మీకు మీ భావాలన్నమాట, ధ్యానంలో వచ్చినవి రాసుకుని మీ అంతకు మీరు పాడుకుంటారన్నమాట. ఇలా ఎన్నో రాశాను సార్ ఇంకా. చాలా బాగుంది మేడం. సో పిఎంసి ప్రేక్షకులకు మీరు అందించే ఒక సందేశం, పత్రి సార్ మనకి ఇచ్చిన ఒక దివ్య వరం ఇది. అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే ఆ పిఎంసి ఛానల్లో నిద్రలేస్తూనే మనం దినచర్య చేసుకుంటూ
అవన్నీ పెట్టుకొని సెల్లో ఆన్ చేసుకొని వింటూ వింటూ మనం మన దైనందిన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఇలా సంసారంలోనూ ఏమీ ఇది లేకుండా చేసుకోవచ్చు, అట్లా ఆధ్యాత్మికంగాను ఎదగచ్చు, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఇది ఫార్వర్డ్ చేసి మంచి మంచివన్నీ ఇందులో చేర్పించి అందరినీ పిఎంసీ యాప్ తీసుకోమని చెప్పి ప్రోత్సహిస్తూ ఇది దినదిన ప్రవర్తమానమై మనకి మరెన్నో అద్భుతాలను మనం దీని ద్వారా స్వాధించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు మా స్టూడియోకి రావడం, మీ అనుభవాలన్నీ పంచుకోవడం మాకెంతో ఆనందకరమైన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.